హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ సుమన్ టీవీ. సో చాలామందికి పెయిన్, ఫేషియల్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమంటారు, చాలా షార్ప్ పెయిన్, నర్వ్ పెయిన్ అనేది వెరీ షార్ప్గా ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి, అసలు ఎందుకు వస్తుంది, అసలు దీన్ని ఏమంటారు, ఇటువంటి వివరాలన్నీ తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రామకృష్ణ చౌదరి గారు, హెచ్ఓడి ఆఫ్ న్యూరో సర్జరీ, నారెట్ హాస్పిటల్స్. హలో డాక్టర్ గారు. సో చాలామందికి ఫేస్లో చాలా షార్ప్ పెయిన్ వస్తూ ఉంటుంది అండ్ చాలా డిప్రెస్డ్కి లోన్ అయిపోతూ ఉంటారు. సో చాలామందికి ఈ కంప్లైంట్ అనేది తరచుగా మీ దగ్గరకు వస్తూ ఉంటుంది, అసలు ఏంటి ఈ పెయిన్, ఎందుకు వస్తుంది, కాజెస్ ఏంటి, అసలు ఏమని పిలుస్తారు ఈ పెయిన్? నాట్ ఎవ్రీ పెయిన్ ఆన్ ఫేస్ ఇస్ రకరకాలుగా ఉంటాయి కారణాలు పెయిన్కి, బట్ మోస్ట్ కామన్ షాక్ లా కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫర్ మూమెంట్ 30 seconds టు 1 minute వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. అన్నప్పుడు ఇట్ యూజువలీ ఫిట్స్ ఇన్ సంథింగ్ కాల్డ్ ట్రైజమినల్ న్యూరాలజియా. ట్రైజమినల్ న్యూరాలజియా. సో ట్రైజమినల్ నర్వ్ అనేది ఇట్ క్యారీస్ అ సెన్సేషన్, అంటే ఇక్కడ నుంచి స్పర్శం తీసుకెళ్లి పెయిన్ సప్లై చేస్తుంది. సో వీళ్ళల్లో ఈ పెయిన్ ఎట్లా ఉంటుంది అంటే, ఇట్ కమ్స్ షాక్ లాగా, ఎగ్జాక్ట్ సివియర్ పెయిన్, లాన్సినేటింగ్ పెయిన్ అంటారు, షాక్ లైక్ పెయిన్ అంటారు. ఈ స్టేజ్ 30 seconds to 1 minute, మళ్ళీ తగ్గిపోతుంది, అగైన్ ట్రికర్స్ అగైన్ ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ మినిట్స్. ఓకే. సో ఎంత సివియర్గా ఉంటుందంటే, పేషెంట్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు తినడానికి అవ్వదు, మాట్లాడడానికి అవ్వదు. సో సూసైడ్ టెండెన్సీ చాలా ఎక్కువ ఉంటాయి ఈ పెయిన్లో. కారణాలు, వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్? అంటే ఇది డిపెండింగ్ అపాన్ ది నర్వ్ అనేది, ఫిఫ్త్ నర్వ్, అదే ట్రైమ్ నర్వ్ అనేది మూడు బ్రాంచెస్ ఉంటాయి. సో V1, V2, V3. కొంతమంది పెయిన్ ఇక్కడ ఉంటుంది, కొంతమంది ఇక్కడ ఉంటుంది, కొంతమంది మూడు కలిపి ఉంటాయి అన్నమాట. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది నర్వ్, ఎక్కడ ఏ నర్వ్ ఇన్వాల్వ్ అయింది, ఏ నర్వ్ పార్ట్ ఇన్వాల్వ్ అయింది, దాన్ని బట్టి పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఈ సిమ్టమ్ అనేది, ఆర్ దిస్ డిసీజ్ ట్రైమ్ న్యూరాలజీ అనేది యూజువలీ ఫీమేల్స్ కామ్ ఎక్కువ ఉంటుంది అండ్ కొంచెం ఏజ్ గ్రూప్ అరౌండ్ 40-50 తర్వాత స్టార్ట్ అవుతుంది. బట్ ఇట్ కెన్ ఆల్సో అఫెక్ట్ ది యంగర్ జనరేషన్, బట్ మోస్ట్ కామన్లీ ఆఫ్ 50 years, 40 తర్వాత. కారణాలు వచ్చేపాటికి దీన్ని తెలియాలంటే, లోపల బ్రెయిన్ స్టెమ్ చిన్న మెదడు ఏముంది కదా, అక్కడికి నర్వ్స్ అన్ని రిలే అవుతాయి, అంటే ఇట్ గోస్ అండ్ డ్రైన్స్ ఎయిర్ ఇన్ టు ది బ్రెయిన్ స్టెమ్. సో ఆ బ్రెయిన్ స్టెమ్ దగ్గర నుంచి ఎక్కడ నర్వ్ బయటకు వస్తుందో దాని పక్కన బ్లడ్ వెల్స్ ఉంటాయి, నార్మల్ బ్లడ్ వెల్స్ సప్లైస్ ది బ్రెయిన్ స్టెమ్. సో ఈ బ్లడ్ వెల్స్ ఎప్పుడు టచ్ అయినప్పుడు, ఇది నాట్ అబ్నార్మల్ వెల్స్ కాదు, ఇవి వెరీ మచ్ నార్మల్ వెల్స్. ఈ బ్లడ్ వెల్స్ ఎప్పుడు నర్వ్ టచ్ అయినప్పుడు కొద్దిగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది అండ్ దట్ అపియర్స్ యాజ్ ఎ సివియర్ పెయిన్ లాగా వస్తుంది. మళ్ళీ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది అంటే కాదు, ఈ ట్రైమ్ న్యూరాలజీకి చాలా కారణాలు ఉన్నాయి. దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ బ్లడ్ వెల్స్ తగులుతాం. దే సంథింగ్ కాల్డ్ అస్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అని ఉంటారు. సో దాంట్లో నర్వ్ పెయిన్ లేయర్స్ ఏముంటాయో అవి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పలచబడిపోతూ ఉంటాయి. సో వాళ్ళకి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది, బట్ ఇలా బ్లడ్ వెల్స్ టచ్ అయ్యి ఇలా సివియర్ పెయిన్ వస్తున్నప్పుడు ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రివెన్షన్ ఏమైనా ఉందా ఇది రాకుండా ఉండడానికి? సో దేర్స్ నథింగ్, ప్రివెన్షన్ ఏమి లేదండి, బికాస్ ఈ వెజల్స్ అనేది నర్వ్స్ అనేది వెరీ మచ్ నార్మల్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇవి. సో ఏజ్తో పాటు అంటే నరు బ్లడ్ వెల్స్ కొద్దిగా ఎలాంగేట్ అయ్యి అది కొద్దిగా స్ట్రెచ్ అయ్యి ఆ నరు పైన టచ్ అయినప్పుడు వస్తుంది. సో నథింగ్ కెన్ బి డన్ టు ప్రివెంట్, లైఫ్ స్టైల్ కానీ ఇలా అసలు నథింగ్, ఎనీథింగ్, జస్ట్ అ ఫేట్ అంతా, దాని వల్లనే విల్ గెట్ ఎ ట్రై చేయ ఎవరికైనా రావచ్చు. ఓకే. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ట్రీట్మెంట్ లైన్ ఏమున్నాయి? అదే రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. ద బెస్ట్ పార్ట్ ఈస్ అంటే సర్జికల్ మేనేజ్మెంట్, సంథింగ్ కాల్డ్ అస్ మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్. అంటే చిన్న ఒక కాయిన్ షేప్డ్ బర్హోల్, అంటే హోల్ చేసే స్కల్లో వెనక చెవి వెనక నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ వెజిల్ మళ్ళీ నర్వ్ టచ్ అవుతుందో సపరేట్ చేసుకుని దాని మధ్య గ్రాఫ్ పెడతాం. సో దిస్ గివ్స్ సచ్ ఏ గుడ్ రిలీఫ్, అంటే పేషెంట్స్ సర్జరీ తర్వాత, అంటే ఎన్నో ఏళ్ళ నుంచి నిద్రపోయి ఉంటారు వాళ్ళు అంత సివియర్ పెయిన్ తో. సో ఎన్ని ఇయర్స్ క్యారీ ఓవర్ చేస్తుంటారు ఆ పెయిన్? బికాస్ చేయలేరు, ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉండదు, తెలియదు ఏం చేయాలనేది. కొంతమందికి అనిపిస్తుంది తింటున్నప్పుడు పెయిన్ వస్తుంది. సో వాళ్ళకి అనిపిస్తుంది పళ్ళలో ప్రాబ్లం, పళ్ళు బిగించుకుంటారు, అక్కడే నర్వ్స్ ఇంజెక్షన్ చేయించుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. సో ఈ సర్జరీ చేసినాక దేల్ హ్యావ్ సో మచ్, 24 hours కంటిన్యూస్ పడుకుంటారు, అసలు ఎగవరు కూడా ఎగవరు, అంత రిలీఫ్ ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ సర్జికల్ మేనేజ్మెంట్ సంథింగ్ కాల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, అదే ఇక్కడ నుంచి మినిమల్ ఇన్వేసివ్గా నీడిల్తో లోపలికి నర్వ్ దగ్గరికి వెళ్ళి దాన్ని అబ్లేట్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్లైన్ రేడియేషన్ కూడా ఇస్తున్నాం. బట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ సర్జరీ ఈజ్ ది బెటర్ ఆప్షన్, ఎందుకంటే అట్లీస్ట్ మేము చేసిన అక్కడ ఆల్మోస్ట్ 250-300 cases చేసాం లాస్ట్ 10 years.
హార్డ్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రిలీఫ్ ఆఫ్ సింప్టమ్స్ 98-99% ఎవరికి రికరెన్స్ ఫాలోఅప్ లో ఉన్నారు అందరూ, ఎవరికి రికరెన్స్ కానీ ఏమీ లేదు. సో ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్స్. సో కాంట్రాఇండికేషన్స్ ఎవరికైనా ఉన్నాయా, లైక్ వి షుడ్ నాట్ సర్జరీ? సర్జరీ ఇఫ్ అంటే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్ వేరే మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, కోమార్బిడిటీస్ ఉన్నాయి, సర్జరీ అనసోసియేషన్ ప్రాబ్లం రావచ్చు వాళ్ళకి అన్నప్పుడు ఇట్స్ బెటర్ టు అవాయిడ్ సర్జరీ. వాళ్ళలో రేడియోథెరపీ ఇవ్వచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఎఫెక్టివ్. దిస్ రేడియోథెరపీ ఇస్ ఆల్సో గుడ్ ప్రాబ్లీ 60-70%, బట్ అయ్యేంటి రేడియేషన్ ఇవ్వంగానే ఇంప్రూవ్ అవుతుంది కానీ ప్రాబ్లీ 3-4 ఇయర్స్ పడుతుంది రేడియేషన్ ఎఫెక్ట్ తీసుకోవడానికి. అది అయినా కూడా ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ ఇస్ లెస్ దాన్ 50-60%. ఓకే, సో రికరెన్స్ అయితే ఉండదు, లైక్ వన్స్ వి గెట్ ద సర్జరీ ఇస్ ది బెస్ట్ ఆప్షన్, రికరెన్స్ ఉండదు. సో న్యూ టెక్నిక్స్ మన ఎరేట్ హాస్పిటల్ లో ఏమేం ఉన్నాయి, నాట్ ఓన్లీ రిగార్డింగ్ ట్రైజెమినల్ ఎవ్రీథింగ్? సో చెప్పంగానే లైక్ న్యూరో సర్జరీ అనగానే మీరు చెప్పినట్టుగానే ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్, రిస్క్ చాలా ఎక్కువ ఉంటాయి. సో టు ప్రివెంట్ దిస్ కాంప్లికేషన్ ఫస్ట్ థింగ్ ఇస్ సర్జికల్ స్కిల్స్ షుడ్ బి గుడ్ వన్. మన ఎంత మన టెక్నాలజీ ఉన్నా కానీ స్కిల్స్ ఆపరేటింగ్ వి డోంట్ డూ ఏ గుడ్ జాబ్, కాంప్లికేషన్ టెన్ టు హ్యాపెన్. బట్ స్కిల్స్తో పాటు ఇఫ్ యూ హ్యావ్ అ టెక్నాలజీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో మైక్రోస్కోప్ ఉంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హై ఎండ్ మైక్రోస్కోప్స్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ వరల్డ్ అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ మైక్రోస్కోప్తో ఎన్ని చూసినప్పుడు మనకి 20-25 times మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. అంటే యూ కెన్ ఎగ్జాక్ట్లీ నో వేర్ ద నర్వ్ ఇస్ గోయింగ్, సపరేట్ చేసుకుని నర్వ్స్ నార్మల్ నర్వ్స్ ప్రిజర్వ్ చేసుకుని పెథలాజికల్ పార్ట్ ట్యూమర్నో లేకపోతే వేరే ప్రాబ్లమ్ దాన్ని తీసేయవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ సంథింగ్ కాల్డ్ నావిగేషన్ సిస్టమ్. నావిగేషన్ సిస్టమ్స్ నెట్లైక్ జిపిఎస్, మనం ఎట్లా జిపిఎస్ పెట్టుకుని మ్యాప్స్ పెట్టుకుని డెస్టినేషన్కి వెళ్తాము, అలాగే నావిగేషన్ సిస్టమ్తో మనం చేసే ఆపరేట్ చేసేటప్పుడు ఎక్కడ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎక్కడ వెళ్తున్నాము అని తెలుసుకోవడానికి టోటలీ గైడ్స్ అస్, ఇంటరాక్ట్ చేస్తూ ఉంటుంది అది. అపార్ట్ ఫ్రమ్ దాట్ సో దీనివల్ల ఏంటంటే వీ టెన్ టు ఎగ్జాక్ట్లీ అదే పొజిషన్కి వెళ్ళి పెథాలజీ తీసేసి without disturbing the surrounding normal structures. Okay, apart from this we have the intraoperative neuromonitoring. Neuromonitoring and operate చేసేటప్పుడు for example spinal cord lono or brain stone operate చేసేటప్పుడు a tumor తీసేటప్పుడు పక్కన అలా డ్యామేజ్ అవుతుందా అనేది మనకి రికార్డింగ్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి గ్రాఫ్ స్పైక్ కిందకి అవుతూ ఉంటాయి కనుక విల్ స్టాప్ ఇట్. సో టైం ఇచ్చి చూసుకుని మళ్ళీ నార్మల్ అయినాక మళ్ళీ విల్ స్టార్ట్ ది ప్రొసీజర్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హావ్ సంథింగ్ కాల్డ్ ఓఆర్ఎం. ఓఎం అనేది జస్ట్ లైక్ సిఎంలో ఎట్లా ఎక్స్రే అంటే స్పైన్ చేసే సిఎం అనేది వాడతాం అనమాట. సంథింగ్ ఓలా ఉంటుంది, హోల్ బాడీని స్కాన్ చేస్తుంది, సో మినీ సిటీ లాగా. దాంతో చేసేప్పుడు ఏంటంటే మనం ఎగ్జాక్ట్ చేసేప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రూ వేయాలి స్పైన్ లో, మన చేసి స్క్రూ ఎక్కడికి తెలుస్తుంది, ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది. ఇంతకుముందు అంటే బ్లైండ్ చేసేవాడు, ఎక్స్రే బట్ చేసేవాడు, బట్ స్టిల్ దిస్ గివ్స్ ఏ ఆల్మోస్ట్ 99% అక్యూరసీ ఉంటుంది. సో కాంప్లికేషన్ ఇవన్నీ టెక్నాలజీస్ వల్ల కాంప్లికేషన్ రేట్ హస్ కమ్ డౌన్ సో మచ్ డ్రాస్టికల్లీ. సో ఇట్ ఇస్ విజిబిలీ థింగ్ కాబట్టి మనం చూస్తూ చేస్తూ వి కెన్ సీ ఎవ్రీథింగ్. ఓకే, సో టు రిడ్యూస్ కాంప్లికేషన్స్ ఆల్ దిస్ థింగ్స్ హెల్ప్. సో సో మెనీ న్యూ టెక్నిక్స్ అండ్ అడ్వాన్స్మెంట్స్ అయితే ఎరేట్ హాస్పిటల్ లో ఉన్నాయని తెలుసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఆల్సో, లైక్ సంథింగ్ కాల్డ్ అవేక్ రేనియోటమీస్ చేస్తున్నాం ఆఫ్ లేట్. అవేక్ అంటే పేషెంట్ మెలకు ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, కొత్త స్కాల్క్ లోకల్ అనసేషన్ బ్లాక్ ఇచ్చేసి బోన్ కట్ చేసుకుని, బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్ ఎక్కడో హ్యాండ్ లెగ్ ఏరియా దగ్గర ఉంది అని ఆపరేట్ చేస్తే ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ కాంప్లికేట్ చాలా ఎక్కువ ఉంటాయి అని తెలుస్తుంది మనకి. సో ఇన్ దాట్ సినారియో వీ ట్రై టు ఆపరేట్ కీపింగ్ ద పేషెంట్ అవేక్. సో చేస్తున్నప్పుడు అమ్మ అడుగుతూ ఉండండి, చేతికి అదిలిచ్చమ్మా లేదా మాట్లాడమ్మా, మీకు మాట్లాడుతూ ఉండండి. సో పేషెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తారండి ఇలా అవేకన్ గా ఉంటే? బట్ వి గివ్ ఏ పెయిన్ బ్లాక్ ఇస్తాం, స్కాల్ స్కిన్ బ్లాక్ ఇస్తాం. లోకల్ బ్రెయిన్ ఇస్ నాట్ పెయిన్ సెన్సిటివ్, దే విల్ బి అవేర్ ఆఫ్ ఇట్ నో, ఇఫ్ బ్రెయిన్ సర్జరీ ఇస్ గోయింగ్ ఆన్. బట్ పేషెంట్స్ కి బ్రెయిన్ ఇస్ నాట్ సెన్సిటివ్ టు పెయిన్, మనం పెయిన్ కట్ చేస్తే ఏం చేస్తా తెలియదు దానికి. ఓకే, సో ఇట్స్ ఓన్లీ ది బోన్ స్కిన్ అండ్ లేయర్ కి పేర్ ఉంటుంది. సో దాట్ వే అవేక్ లో మనకి వీ ట్రై టు టెన్ టు ప్రివెంట్ కాంప్లికేషన్స్ బై ఆస్కింగ్, కీపింగ్ ద పేషెంట్ అవేక్, వాళ్ళు మనం మాట్లాడుతూ ఇంటరాక్ట్ చేస్తూ ఉంటాం, సో దట్ రిడ్యూస్ కాంప్లికేషన్స్. ఓకే, సో సో మెనీ న్యూ టెక్నిక్స్ ఉన్నాయి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి చాలా న్యూ టెక్నిక్స్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అండ్ స్కిల్డ్ అండ్ ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నారు ఎరేట్ హాస్పిటల్లో. ఎటువంటి సమస్యలతో ఉన్న ఆల్ స్పెషాలిటీస్ ఉన్నాయి, సో డూ విజిట్ ఎరేట్ హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్.